हाय फ्रेंड्स, वेलकम टू श्री चैनल। ఈ వీడియోలో డిఫరెంట్ స్టైల్లో టమాటా చారు తయారు చేసుకునే విధానం చూద్దాం। టమాటా చారుకు కావాల్సిన పదార్థాలు, తాలింపు కావాల్సిన పదార్థాలు, ముగ్గిన టమాటాలు తీసుకుని చిన్న ముక్కగా కట్ చేసుకోవాలి। కొత్తిమీర కాడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి। ముగ్గిన టమాటాలను జ్యూసీగా చేసుకోవాలి। టమాటా ముక్కలు జ్యూసీగా అయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసుకోవాలి। ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలను తీసేయాలి। తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది। ఒక రోల్ తీసుకుని వెర్రుల డబ్బాలు వేసుకోవాలి। అందులో మిరియాలు కూడా వేసుకోవాలి। హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కచ్చబిచ్చగా దంచుకోవాలి। మెత్తగా దంచుకోకూడదు। గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసుకోవాలి। ఈ రసంలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ డాల్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి। 2 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి। ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల పేస్ట్లు ఇందులో వేసుకోవాలి। ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। చివరిగా కొంచెం కరేపాకు వేసుకోవాలి। ఈ చారులో తాలింపు వేసుకోవాలి। తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి। నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ తాలింపుని ముందుగా రెడీ చేసుకున్న చారులో వేసుకోవాలి। ఒక్కసారి కదుపుకొని కొత్తిమీరను ఇందులో వేసుకోవాలి। 2 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। వాసన పోకుండా మూత పెట్టుకోవాలి। వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది। ఇలా టమాటా చారు చేసుకుని తింటే పెద్దలు పిల్లలు ఇష్టంగా తింటారు। ఇలా టమాటా చారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది। ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ టమాటా చారు పెట్టుకుంటే నోటికి బాగుంటుంది। ఎప్పుడు కూరలే కాకుండా ఇలా టమాటా చారుని మీరు ఒకసారి తయారు చేసి చూడండి। చూసారు కదా, ఎంతో సింపుల్గా ఉండే ఈ టమాటా చారును మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో।